హలో అన్న అందరికీ నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, సో ఈరోజు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్కి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది మన ఏపీ ప్రభుత్వం అయితే, సో ప్రతి ఒక్క రైతుకి అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇకపోతే చాలామంది రైతులకు అయితే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా స్కీమ్ అమౌంట్ అనేది అయితే అకౌంట్స్లో అయితే ఆల్రెడీ క్రెడిట్ కూడా అయిపోయింది. ఇకపోతే అతి తక్కువ మంది రైతులకు అయితే ఇంకా క్రెడిట్ కాలేదని అయితే చాలామంది రైతులు అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో మన రీసెంట్ వీడియోస్లో అయితే, సో ఒకవేళ మీకు అమౌంట్ పడుకుంటే ఏం చేయాలో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్న, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే. ఇకపోతే వీడియోలోకి వెళ్ళినట్లయితే వైఎస్ఆర్ రైతు భరోసా స్కీముకి సంబంధించి మొదటి విడత అమౌంట్ అనేది మన ఏపీ ప్రభుత్వం యథావిధిగా చెప్పిన విధంగానే, సో మొదటి విడత అమౌంట్ అనేది ఈరోజే విడుదల చేసేయడం అయితే జరిగింది. కాకపోతే అతి తక్కువ రైతులకైతే ఇంకా అమౌంట్ అనేది అకౌంట్స్లో పడలేదని అయితే టెన్షన్ అయితే పడుతున్నారు. సో మీరైతే ఏమాత్రం టెన్షన్ అయితే పడకండి. సో మీరు కనుక ఈ కేవైసీ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ చేసుకుంటే మాత్రం, సో విత్ ఇన్ 1 వీక్ ఆర్ 2 ఆర్ 3 డేస్లో మీకు అమౌంట్ అనేది మీ అకౌంట్స్లో అయితే ఖచ్చితంగా జమ అయితే అవుతుంది. ఇకపోతే చాలామంది రైతులు అయితే ఆందోళనలో అయితే ఉన్నారు, ఇంకా అమౌంట్ పడుతుందో పడదో అనేది. సో మీరు చేయాల్సిందల్లా ఇప్పుడు ప్రజెంట్ అయితే, సో మీరైతే ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూపిస్తున్నా కదా, సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే వైఎస్ఆర్ రైతు భరోసా స్కీముకి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే, సో మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. సో 2023-2024కి సంబంధించి మీరైతే పేమెంట్ స్టేటస్ అనేది, సో మీ ఆధార్ నెంబర్ ద్వారా అయితే మీరైతే చెక్ చేసుకోండి. సో మీకు పేమెంట్ స్టేటస్ అనేది, సో బెనిఫిషియరీ నేమ్ అండ్ సో మీరు ఎలిజిబుల్లో కాదా అన్న దానిపైన అయితే అక్కడైతే మీకు క్లియర్ కట్గా అయితే చూపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీకు కనుక ఈ కేవైసీ ప్రాసెస్ ఖచ్చితంగా చేసుకుంటే మాత్రం, సో మీకు ఖచ్చితంగా ఎలిజిబుల్ అనమాట. మీరైతే మీకు వితిన్ 2 ఆర్ 3 డేస్లో అమౌంట్ అనేది తప్పనిసరిగా అయితే, సో మీ అకౌంట్స్లో అయితే క్రియేట్ అవుతుందన్న, మీరైతే మాత్రం టెన్షన్ అయితే పడకండి. ఒకవేళ ఆ తర్వాత కూడా పడుకుంటే మాత్రం రైతు భరోసా కేంద్రాన్ని అయితే మీరైతే వెంటనే సందర్శించండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, మీరు ఆధార్ నెంబర్ కొట్టిన వెంటనే మీకు పేమెంట్ స్టేటస్ అనేది ఈ విధంగా అయితే చూపిస్తుంది. సో మీకు ఒకవేళ పేమెంట్ సక్సెస్ అని రాకుంటే మాత్రం, ఒకవేళ సో పేమెంట్ పెండింగ్ అని అయితే మీకు ఇక్కడ ప్రాసెసింగ్ అని అయితే చూపిస్తుంది అనమాట. సో ఎంత అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అవుతుంది అకౌంట్లో అన్న దానిపైన కూడా క్లియర్ కట్గా అయితే చూపిస్తుంది. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి.